Hi friends, andariki namaskaram. Ee roju video lo kolta blouse tho blouse ni ela cutting cheskovali anedi ee video lo chuddam. Edaithe meeku perfect kolta blouse untundo aa kolta blouse ni anedi teeskoni nenu cheppina koltala prakaram blouse ni anedi cutting cheskondi. Blouse anedi perfect ga vastundi. ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ క్లాత్ అన్నమాట. ఇది వచ్చేసి రెండు సైడ్లు కూడా బార్డర్ వచ్చింది. ఇటు సైడ్ వచ్చి కొంచెం పెద్దగా వచ్చింది. ఇది డిజైన్కి అనేది వేస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి చిన్నగా వచ్చాయి కాబట్టి ఇటు సైడ్ వచ్చిన బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది వేస్తాను. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మీకు కొలత బ్లౌజ్ చూపిస్తాను చూడండి. కొలత బ్లౌజ్ అన్నమాట ఇది. ఆల్రెడీ ఫస్ట్ నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఈ డిజైన్ అనేది కుట్టాను. ఇది నేను కుట్టిన డిజైన్ అని వాళ్ళు కస్టమర్ ఏమన్నారంటే ఇందులోనే ఏదైనా కొంచెం మార్చని పెట్టమన్నారు, లేదంటే ఇదే డిజైన్ అనేది పెట్టమన్నారు. ఇప్పటి వరకు అయితే నేను డిజైన్ అనేది ఆలోచించలేదు. స్టిచ్చింగ్ చేసినప్పుడు డిజైన్ అనేది ఆలోచిస్తాను. అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ముందుగా వచ్చేసి కొలత బ్లౌజ్ని తీసుకొని కొలత బ్లౌజ్లో ముందుగా ఈ విధంగా నడుము అనేది కొలత తీసుకోండి. నడుము కొలత అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నడుము కొలత వచ్చేసరికి 37.5 ఇక్కడ ఊక్స్ కాజా పట్టిక 1/2 ఇంచ్ అనేది కాజా పట్టికి తీసిస్తే 37 ఇంచీలు అనేది వచ్చింది కదా. 37 ఇంచీలు అనేది ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నా. తర్వాత లెంత్ వచ్చేసి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చి పైనుంచి కింద వరకు 14 ఇంచీలు ఉంది. అంటే నడుము కొలత 37 ఇంచీలు, పొడవు వచ్చేసి 14 ఇంచీలు. ముందుగా వచ్చేసి లైనింగ్ తీసుకొని లైనింగ్ని రెండు పొరలుగా వేసుకొని ఓపెన్ అనేది మన అవతల సైడ్ ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే ఒక కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ముందుగా వచ్చేసి పొడవు తీసుకుందాం. పొడవు వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి 14 ఇంచీలు అనేది పొడవుకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు టోటల్ పొడవు వచ్చేసి 15 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు నడుము కొలత అనేది చూద్దాం. నడుము కొలత 37 ఇంచీలు కదా, 37 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 9.5 వచ్చింది. 9.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత డాట్స్ కోసమని 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది నడుము కొలత అనేది అయ్యింది కదా. ఇప్పుడు నెక్ కొలత చూద్దాం. నెక్ కొలత కోసమని కొలత బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో ఇలా మిడిల్లో టేపును పెడితే 5 ఇంచీలు వచ్చింది. 5 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు ఎక్కడైతే మనం 1/2 ఇంచే విడిచిపెట్టేసి స్టిచ్చింగ్ కోసం మనం మార్కింగ్ చేసుకోవడమో అక్కడ 5 ఇంచీల దగ్గర టేప్ పెట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచి విడిచిపెట్టేసి ఇంకో మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది నెక్ కొలత అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు. వెడల్పు వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచీలు. షోల్డర్ అయితే కొలత బ్లౌజ్ ప్రకారం అనేది తీసుకుందాం. ఇక్కడ కొలత బ్లౌజ్ అనేది షోల్డర్ అనేది చూసుకుంటే 2.5 ఉంది. 2.5 అని అంటే 3 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్నా. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచీలు అనేది సరిపోతుంది. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే నెక్కను బట్టి షోల్డర్ బట్టి ఆర్మ్ హోల్ అనేది మారుతుంది. మన నెక్ అనేది డీప్ వస్తే ఆర్మ్ హోల్ అనేది 6 ఇంచీలు అయితే సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజులకి అయితే 5.5 అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కింద నడుము సైజు వచ్చేసరికి 10.5 వచ్చింది కదా మొత్తం టోటలు. ఇక్కడ వచ్చేసి 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నా. అంటే ఒక నడుముకున్ను చెస్ట్కి 1/2 ఇంచి అనేది పెంచుకున్నా. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసమని 2 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం. పైన వచ్చేసి 2.5 ఇంచీలు విడిచిపెట్టాం కదా వెడల్పు. కింద వచ్చేసి 3 ఇంచీలు అనేది వెడల్పు పెట్టుకుంటాను. 3 ఇంచీల దగ్గర ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని కింద పైన అనేది కలుపుకుందాం. ఇక్కడ మీకు వచ్చేసి నేను రౌండ్ షేపే చూపిస్తాను. డిజైన్ చేసుకునేటప్పుడు ఏ షేప్ అనేది ఇంకా ఐడియా లేదు. ఇప్పుడైతే మీకు రౌండ్ షేప్ అనేది చూపిస్తాను. రౌండ్ రావాలని అంటే ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచి దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకొని షేప్ తీసుకోండి. అప్పుడు నీట్గా రౌండ్ అనేది వస్తుంది. 3/4 ఇంచి అంటే పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది. 1/2 ఇంచి అయితే యూ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకుందాం. ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి నేను 1/5 ఇంచి దగ్గర ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని షోల్డర్ నుంచి కింద వరకు 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు షేప్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయ్యింది కదా. చాలామంది కూడా అడుగుతుంటారు ఎప్పుడు చూడు ఆర్మ్ హోల్ అనేది 6 ఇంచీలు మాత్రమే తీసుకుంటానని. ఆర్మ్ హోల్ 6 ఇంచీలు అనేది పెద్ద సైజు బ్లౌజులకే తీసుకుంటాం. మరి చెస్ట్ సైజు 32-31 ఉన్నదంటే అక్కడ 5.5-5.5 తీసుకోవాలి. కానీ ఇక్కడ నెక్ మారేటప్పుడు షోల్డర్ కూడా మారిపోతుంది. షోల్డర్ మారేటప్పుడు
ఆర్మ్ హోల్ కూడా మారుతుంది. ఆర్మ్ హోల్ కూడా మారినప్పుడు చెస్ట్ అన్ని కొలతలు కూడా మారిపోతాయి. నెక్కను బట్టి కొలతలు అనేది ఉంటుంది. కాలర్ బ్లౌజ్కి ఒకలా ఉంటుంది, తర్వాత హై నెక్కి ఒకలా ఉంటుంది. కొంచెం కిందకి గను ఒక 6 ఇంచీలు 5 ఇంచీలు దించితే అక్కడ ఒకలా ఉంటుంది. ఓన్లీ డీప్ రౌండ్కి మాత్రమే ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు కొలతలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసమని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 4.5 ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ అనేది రెడీ అవుతుంది. అవతల సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ టైలర్ అనేది కావాలని అంటే మీరు కుడుతుంటారు కదా, బ్లౌజులు కటింగ్ చేసి కుడుతుంటారు కదా, మీకు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అది సెకండ్ టైం అనేది ఆ ప్రాబ్లం రాకండి అనేది చూసుకోండి. చంక దగ్గర ముడత వస్తే ఎందుకు ఆ ముడత వస్తుంది అనుకొని మీరు చూసుకుంటే ఆ ముడత అనేది నెక్స్ట్ టైం రాకంటుంటే అప్పుడు మీకు బ్లౌజ్ అనేది ఎప్పుడు తప్పులు రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఎంత బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు అంతే మైండ్ అనేది కటింగ్లోనూ స్టిచ్చింగ్లో అనేది పెరుగుతుంది. తక్కువ బ్లౌజుల్లో అనేది రాదు, తొందరగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా రాదు. కొన్ని బ్లౌజులు అనేవి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. ఓపెన్ అనేది మన సైడ్ పెట్టుకొని క్లోజ్ అనేది అవతల సైడ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్ని క్రాస్గా పెట్టుకోండి. స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గా పెడతాను. నెక్ అనేది ఇక్కడ కటింగ్ చేయలేదు. నెక్ కటింగ్ చేయకుంటే మీరు అనేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది పెట్టి చూడండి, నీట్గా వస్తుంది. నెక్ కటింగ్ చేసిన కంటే నెక్ కటింగ్ చేయకుండా మీరు మార్కింగ్ చేసుకొని ట్రై చేయండి, బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సైడ్స్ బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా. ఇలా గట్టిగా ఒత్తితే అవతల మార్కింగ్ అనేది పడుతుంది. ముందుగా వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర షేప్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో షేప్ ఆ షేప్ అనేది ఇప్పుడు నేను తీసుకుంటాను. 1.25 ఇంచ్ అనేది లోతు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ కానీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించేసి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటాను. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది షేప్ అయింది కదా, తర్వాత వచ్చేసి నెక్ షోల్డర్. ఇక్కడ ముందుగా వచ్చేసి నేను షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. షోల్డర్ వచ్చి 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ డీప్ అనేది చూసుకోవాలి. షోల్డర్ నుంచి కింద వరకు 7 ఇంచీలు అనేది వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ 7 ఇంచీలు అనేది రౌండ్ అనేది షేప్ తీసుకుందాం. 7 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని పైన 2.5 కదా, కింద వచ్చేసి 3 ఇంచీలు అనేది డీప్ తీసుకుంటాను. ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కింద 3 ఇంచీలు అనేది తీసుకుంటాను. ఇప్పుడు పైన కింద కలిపించి రౌండ్ షేప్ అనేది తీసుకుంటాను. కానీ ఇక్కడ కూడా నేను ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేయడం లేదు, ఎందుకంటే ముందు సైడ్ వచ్చేసి బార్డర్ వస్తుంది. కటింగ్లోన స్టిచ్చింగ్లోన కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటా. 1 ఇంచ్ బార్డర్ అనేది ఇక్కడ పెడతాను. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు వివరంగా చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి 1.5 ఇంచ్ అనేది మైనస్ చేయండి. మైనస్ చేసి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అంటే ఫ్రంట్ కంటే బ్యాక్కి 1.5 ఇంచ్ అనేది తగ్గిస్తే సరిపోతుంది. తర్వాత చెస్ట్ సైజు బ్యాక్ను ఫ్రంట్కి 1/2 ఇంచ్ అనేది పెంచుకోండి. ఇక్కడ నేను 11 పెట్టుకుంటాను. చెస్ట్ దగ్గర 11 ఇంచీలు, కింద వచ్చేసి కూడా 11 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పైన కింద కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొలత బ్లౌజ్ అనేది తీసుకొని ఇవతల ఓపెన్ సైడ్ ఉంది కదా, పట్టి నుంచి చంక వరకు ఎంత ఉందంటే 6.5 ఇంచీలు ఉంది. ఇక్కడ కూడా 6.5 ఇంచీలకి స్టిచ్చింగ్లో 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటే 7.5 ఇంచీలు అనేది రావాలి. ఇక్కడ 7.5 ఇంచీలు అనేది వచ్చింది. ఇక్కడ పెద్ద డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఊక్స్ కాజా పట్టి సైడ్ 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ నుంచి 3 ఇంచీల దగ్గర ఇంకో మార్కింగ్ అనేది చేసుకోండి. లేదు బ్రష్ తక్కువ ఉంటే 2.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని సెంటర్ పాయింట్ 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ వచ్చేసి 2.5 ఇంచీలు అనేది పొడవు తీసుకుంటాను. ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి సైడ్ 5.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కరెక్ట్గా ఈ విధంగా షేప్ తీసుకొని లాస్ట్ ఇటు ఓపెన్ ఉంది కదా, 1/3 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి.
ఏదైతే మార్కింగ్ అనేది చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంది కరెక్ట్గా కటింగ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి నెక్ అనేది కటింగ్ చేయడం లేదు, నెక్ డిజైన్ వస్తుంది కాబట్టి మీకు స్టిచ్చింగ్ వీడియోలో నెక్ డిజైన్ మొత్తం మీకు చూపిస్తాను. ఇది రౌండే కాబట్టి మీరు రౌండ్ అనేది కటింగ్ చేసుకోండి, పైపిన్ వేసుకోవాలంటే పైపిన్, క్రాస్ పట్టి వేసుకోవాలంటే క్రాస్ పట్టి అనేది వేసుకోండి. చాలామందికి ముందు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ముడత వస్తుంది అంటారు. ఎందుకు వస్తుంది ముడత? ఈ చంక దగ్గరను నెక్ మధ్యలో క్లాత్ అనేది వెడల్పు ఎక్కువ పెడతారు కాబట్టి మీకు ముడత అనేది వస్తుంది. అక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, 4 ఇంచీలు వచ్చింది. నేను ఇప్పుడు కొలత తీసుకుంటే 4 ఇంచీల్లో 1 ఇంచి స్టిచ్చింగ్ పోతే ఇంకెంత ఉంటుంది, 3 ఇంచీలు వస్తుంది. మీరు ఇలాగ మినిమం కొలత అనేది పెట్టుకోండి, అంటే బ్లౌజ్ సైజుని బట్టి ఉంటుంది, నెక్ డీప్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం కొలత అనేది నెక్కకును తర్వాత చెంక దగ్గర ఆ గ్యాప్ అనేది చూసుకోండి. చూసుకుంటే అప్పుడు మీకు అక్కడ ముడత అనేది రాదు. ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద డాట్ అనేది కలుపుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసి మార్కింగ్ చేసుకొని ఆ 1/2 ఇంచ్ నుంచి మధ్యలోన ఒక సెంటర్ పాయింట్ అనేది తీసుకోండి. అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత 3 ఇంచీలు అనేది లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ 3 ఇంచీలు అనేది కాదు, ఎటు డాట్ చూసినా మనకి మధ్యలో 2 ఇంచీలు అనేది వచ్చేటట్టు చూసుకోండి. ఈ 2 డాట్ల మధ్యన 2 ఇంచీలు వచ్చింది కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇంకొక మార్కింగ్ చేసుకొని చెంక దగ్గర ఒక లైన్ అనేది డ్రా ఉంది కదా, అక్కడ నుంచి 1/2 ఇంచీ దగ్గర ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి పక్కన. ఇక్కడ 3 డాట్లు ఉన్నాయి కదా, ఈ 3 డాట్లకి ఎటు చూసినా 2 ఇంచీలు వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చేసి 1/4 ఇంచీ అనేది సైడ్స్ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 1/4 ఇంచీ అనేది మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, అక్కడ చిన్న చిన్నగా కట్ చేసి సేమ్ ఇటు సైడ్ అయితే ఎలా మార్కింగ్ ఉందో అవతల సైడ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కోసం లైనింగ్ని 4 పొరలుగా వేసుకొని మనకి ఎంత వెడల్పు కావాలో అంత అనేది ఫోల్డింగ్ చేసుకుందాం. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని చెంక దగ్గర నుంచి షోల్డర్ వరకు నేను ఇప్పుడు కొలత తీసుకున్నట్టు కొలత తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 10 ఇంచీలు ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. నేను లైనింగ్ సైడ్ కాదు మెయిన్ సైడే కొలత అనేది మీకు చూపిస్తాను. చెంక దగ్గర నుంచి షోల్డర్ వరకు 10 ఇంచీలు అనేది ఉంది. ఇప్పుడు మనం ఏదైతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నామో ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని పైన 1/2 ఇంచ్ విడిచిపెట్టి అక్కడ నుంచి ఎక్కడైతే ఖర్చు వరకు మార్కింగ్ చేసుకున్నామో డాట్ అక్కడ వరకు చూసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ చంక్ డౌన్ అనేది 10 ఇంచీలు అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఇక్కడ వెడల్పు చూసుకుంటే 4 పొరలుగా వేసుకున్నాం కదా, 10 ఇంచీలు వచ్చింది. కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్ హ్యాండ్ చూసుకుంటే పొడవు హ్యాండ్ వచ్చేసి 5 1/2 ఇంచి ఉంది. తర్వాత ఇక్కడ కింద చెంక దగ్గర కింద మనం జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడ చూసుకుంటే 2.5 ఇంచీలు వచ్చింది. కొలత బ్లౌజ్కి ఎప్పుడైనా ఇది కూడా ఇంపార్టెంట్, ఈ కొలత కూడా తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం. కింద 1/2 ఇంచి విడిచిపెట్టేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, ఇది స్టిచ్చింగ్ కోసమని. హ్యాండ్ కొలత వచ్చేసి 5 1/3 ఇంచి ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి 5 1/3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ కూడా 5 1/3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసమని విడిచిపెట్టి ఇంకొక 1/2 ఇంచి అనేది లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ సైడ్ వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఇలా డౌన్ అనేది చేసుకుందాం, 3 లేదంటే 3.5, అంటే ఆ కొలత అనేది చూసుకున్నాం కదా ఆ కొలత బట్టి. 2 ఇంచీలు అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇవతల క్లోజ్ సైడ్ 1 ఇంచి దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ అనేది తీసుకోండి. షేప్ అనేది తీసుకోవడం రాకపోతే ఆల్రెడీ హ్యాండ్ షేప్ ఎలా తీసుకోవాలో నేను వీడియో పెట్టాను చూడండి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత రౌండ్ చూద్దాం. కొలత బ్లౌజ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచీలు అనేది వచ్చింది. 7 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసమని 2 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ 2 లైన్లు అనేది ఇప్పుడు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఎంత ఉందో ఒకసారి చూసుకోండి, అంటే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనకు 2.5 ఇంచీలు ఉంది. 2.5 ఇంచీలు వచ్చిందా లేదా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూసుకుంటే పైనుంచి 1/2 ఇంచి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి.
హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మధ్యలో మిడిల్లో కొలత అనేది చూసుకుంటే 2.30 అనేది వచ్చింది. 2.30 కాబట్టి ఒక పావు ఇంచ్ అటు ఇటు అయినా పర్వాలేదు. ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఖర్చు దగ్గర చిన్నగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవతల సైడ్ అనేది తిప్పి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఖర్చు దగ్గర ఒక మార్కింగు, లోత్ వచ్చేసి సెంటర్లో నేను 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు లోత్ అనేది షేప్ తీసుకుంటాను. కానీ లోత్ అనేది ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం. ఇటు సైడ్ కూడా పీసెస్ అనేవి జాయింట్ చేసుకున్న తర్వాత లోత్ అనేది కటింగ్ చేసుకుంటా. ఇప్పుడు ఈ హ్యాండ్ని పక్కన పెట్టుకొని బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. బెల్ట్ అనేది కటింగ్ చేసుకోలేదు కదా, బెల్ట్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ లైనింగ్ అనేది 2 పొరలు వేసుకున్నాం. ముందుగా వచ్చేసి కొలత బ్లౌజ్ ప్రకారం మనం కటింగ్ చేసుకుంటాం కదా, కొలత బ్లౌజ్ తీసుకొని ఊక్స్ కాజా పట్టి సైడ్ కుట్టిన తర్వాత 2.5 ఇంచీలు ఉంది, ఇవతల ఓపెన్ సైడ్ 2 ఇంచీలు ఉంది, అంటే 1 ఇంచీ ప్లస్ చేసేయాలి. ఊక్స్ కాజా పట్టి సైడ్ 3.5, వెడల్పు అనేది 12 ఇంచీలు తీసుకుంటాను, ఇవతల ఓపెన్ సైడ్ 3 ఇంచీలు, మధ్యలో వచ్చేసి 2.5 ఇంచీలు, అంటే బెల్ట్కి 1 ఇంచ్ ప్లస్ చేస్తే స్టిచ్చింగ్లోన అనేది కింద పైన 1/2 ఇంచ్ అనేది పోతుంది. వెడల్పు అనేది ఎప్పుడైనా చూసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ కింద ఒకసారి కొలత చూసుకోండి. కొలత చూసుకున్న తర్వాత దానిలో 2 ఇంచీలు మైనస్ చేసుకుంటే సరిపోతుంది. అదే వెడల్పు నేను చాలా వీడియోస్లో పెట్టాను, ఒకసారి చూడండి మీకు అర్థం కాకపోతే. ఇప్పుడు బెల్ట్ రెడీ అయింది కదా, మొత్తం బ్లౌజ్ అనేది కటింగ్ అయ్యింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత వచ్చేసి బెల్ట్, తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మీకు చూపించాను. ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళ బ్లౌజ్ కాబట్టి రౌండ్ షేప్ వచ్చేటట్టు డిజైన్ ఏదైనా పెట్టమన్నారు. లేదని అంటే ముందైతే ఎలా చూపించారో అదే డిజైన్ అనేది పెట్టమన్నారు. పెద్ద బార్డర్ వచ్చేసి డిజైన్ కోసము, చిన్న బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కోసము. ఇప్పుడు మీకు ఒకసారి డిజైన్ కూడా చూపిస్తాను. ఇది నేను కుట్టిన బ్లౌజ్ అని, కానీ ఇందులో ఇలానే పెట్టమన్నారు. కానీ మార్చుదా మార్చని మార్చమన్నారు, లేదంటే ఇలానే పెట్టి